వైసీపీలో మార్పుల చేర్పుల నేపథ్యంలో మైలవరం టికెట్ తనకు దక్కకపోవచ్చని వైసీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ డిసైడ్ అయిపోయారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. మైలవరం టికెట్ అడ్డుకోవడానికి జోగి రమేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన బాహాటంగానే విమర్శలు చేశారు. దీంతో గత నెల కృష్ణప్రసాద్ కు రాజమహేంద్రవరం ప్యాలెస్ నుంచి ఫోన్ రావడంతో ఆయన ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. వీరిరువురి సయోధ్యకు జగన్ చెప్పిన ప్రయత్నాలు ఫలించలేదు. తాను పోటీ చేయబోనని కృష్ణప్రసాద్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రకటించిన జాబితాలో మైలవరం పేరు లేకపోవడం గమనార్హం. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కృష్ణప్రసాద్ ను జోగి రమేష్ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా సమాచారం. ఆయన టీడీపీలో చేరేందుకు దాదాపు సిద్ధమైపోయారు. ఈ నెల 8 తర్వాత ఆయన పార్టీ మారే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభకు తాను హాజరు కాబోనని కూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ జోక్యం చేసుకుంటున్నారంటూ వసంత కృష్ణప్రసాద్ గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే సీఎం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. మాజీ మంత్రి కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు కొలుసు పార్థసారథి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. మైలవరం నియోజకవర్గం కూడా కృష్ణా జిల్లాలోనే ఉంది. పార్థసారథి ప్రోద్బలంతో కృష్ణప్రసాద్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. వసంత కృష్ణప్రసాద్ ఇప్పటికే 2 సార్లు నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ జెడ్పీటీసీ తిరుపతిరావు యాదవ్ ను ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. పనులు చేసిన పార్టీ నేతలు ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైలవరం ఎమ్మెల్యే వైసీపీని వీడడం ఖాయమని తేలిపోవడంతో అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. టీడీపీలోకి వలసలు పెరగడంతో వైసీపీ ఇల్లు ఖాళీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.